అప్డేట్ విశాఖ ఎన్ఈడి జంక్షన్ లో భారీగా హవాలా నగదుని పోలీసులు పట్టుకున్నారు వాషింగ్ మెషిన్ లో కోటి 30 లక్షల నగదుని నిందితులు తరలిస్తున్నారు ఎలక్ట్రానిక్ షోరూం యాజమాన్యం విజయవాడ నుంచి హైదరాబాద్ కి ఆటోలో వాషింగ్ మెషిన్ తరలిస్తున్నారు పోలీసుల కళ్ళు గప్పి వాషింగ్ మెషిన్ లోపల నగదుని తరలిస్తున్నారు నిందితుల నుంచి నగదుతో పాటు 30 సెల్ ఫోన్లు ఆటోని పోలీసులు సీజ్ చేశారు విశాఖ ఎన్ఈడి జంక్షన్ లో భారీగా హవాలా నగదుని పోలీసులు పట్టుకున్నారు వాషింగ్ మెషిన్ లో కోటి 30 లక్షల నగదుని నిందితులు తరలిస్తున్నారు ఎలక్ట్రానిక్ షోరూం యాజమాన్యం విజయవాడ నుంచి హైదరాబాద్ కి ఆటోలో వాషింగ్ మెషిన్ తరలిస్తున్నారు పోలీసుల కళ్ళు గప్పి వాషింగ్ మెషిన్ లోపల నగదుని తరలిస్తున్నారు నిందితుల నుంచి నగదుతో పాటు 30 సెల్ ఫోన్లు ఆటోని పోలీసులు సీజ్ చేశారు రైటికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు శ్రీధర్ చెప్పండి గాయత్రి గుడ్ మార్నింగ్ ఈ రోజు విశాఖ ఎన్ఈడి జంక్షన్ లో భారీగా హవాలా నగదు పోలీసులు పట్టుకున్నారు వాషింగ్ మెషిన్ లోపల ప్యాక్ చేసినటువంటి కోటి 30 లక్షల నగదు వ్యాన్ లో నిందితులు తరలిస్తున్నారు వీటిని అంటే రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా పోలీసులు వీటిని అనుమానాస్పదంగా కనిపెట్టడంతో పట్టుకుని నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు ఇది యాక్చువల్ గా హైదరాబాద్ నుంచి విశాఖ ఈ ఆటో చేరుకుంది ఈ ఆటోని విజయవాడ తరలించేందుకు అంటే వాషింగ్ మెషిన్ లో ఉన్నటువంటి నగదుని ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ను కూడా విజయవాడ తరలించేందుకు షోరూమ్ యాజమాన్యం ఇవి తరలిస్తున్నట్లుగా మనకి ఫస్ట్ అందుతున్నటువంటి సమాచారం జనరల్ తనిఖీల్లో భాగంగానే పోలీసులు తనిఖీలకు వెళ్లి నిర్వహిస్తుండగా వ్యాన్ సిబ్బంది అనుమానాస్పదంగా పోలీసులకు కనిపించారు వీళ్ళు పరారయ్యే పనిలో ఉండగా పోలీస్ స్టైల్లో వాళ్ళు నిలదీసి వివరాలు బయటపడ్డాయి వెంటనే వాళ్ళని నగదుతో పాటు 30 సెల్ ఫోన్లు ఆటోను కూడా సీజ్ చేశారు ఇద్దరు వ్యక్తులను రిపోర్ట్లు పోలీసులు అదుపులోకి తీసుకొని 2 టౌన్ ఏసీపీకి అప్పగించారు పోలీసులు విచారిస్తున్నారు గాయత్రి.